హాయ్, నేను డాక్టర్ కృష్ణప్రసాద్, అంకురా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ 12th ఫెసిలిటీ మెహదీపట్నం ఏరియాలో ఓపెన్ చేయబడుతుందండి. ఇది 110 బెడెడ్ ఫెసిలిటీ. ఇక్కడ మదర్ అండ్ చైల్డ్కి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి, అఫోర్డబుల్ ప్రైజెస్లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మామూలు డెలివరీస్తో పాటు హై ఎండ్ డెలివరీస్ లేదా గైనకాలజికల్ సర్జరీస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటు నెలలు తక్కువ పిల్లలు, బరువు తక్కువ పిల్లలు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ కానీ అదర్ వైరల్ ఇల్నెసెస్ సంబంధించి కూడా హై ఎండ్ కేర్ ఇక్కడ అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ టీమ్ అండి. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎంత దూరం నుంచి అయినా కానీ మన ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, అంబులెన్స్, డాక్టరు, పారామెడికల్ స్టాఫ్తో సహా వెళ్ళి బేబీని బేబీని కానీ మదర్ని కానీ అయితే స్టెబిలైజ్ చేసుకొని మొత్తం ట్రీట్మెంట్ దారిలోనే అందిస్తారండి. ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఫ్యూచర్లో గచ్చిబౌలి, హైదరాబాద్లో గచ్చిబౌలిలో వస్తుందండి. ఇంకా వేరే స్టేట్స్లో అంటే పూణేలో ఒక మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, అంకుర్ హాస్పిటల్ వస్తుంది. అండ్ భువనేశ్వర్లో కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ. నార్మల్ డెలివరీస్ అనేది మనం కోరుకోవాల్సింది. ఎంతవరకు వీలైతే నార్మల్ డెలివరీస్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తాము. అంటే తల్లికి కానీ గర్భస్థ శిశువుకి కానీ డేంజర్ లేనంత వరకు కూడాను మనం పూర్తి ప్రయత్నం చేయాలనేది నా అభిలాష. అలాగే నేను ఈ 38 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా నార్మల్ డెలివరీస్ కోసమే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ నా దగ్గరికి వచ్చి పేషెంట్లు కూడా చెప్పే వస్తారు, మీ దగ్గర నార్మల్ కాబట్టే వస్తున్నాం మరి అని ముందే హింట్ ఇస్తారు వాళ్ళు. సో ఈవెన్ ఒకసారి సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం రిస్క్తో కూడిన పని నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ ఇవ్వటం. చాలా క్లోజ్ సూపర్విషన్తో మనకున్న అంటే పరికరాలతోటి సిటీజీ మెషిన్ అని స్కానింగ్ మెషిన్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇలా చేసుకున్నట్టయితే అంటే సరైన ఇండికేషన్స్తో ఉన్నప్పుడు మనం నార్మల్ డెలివరీ ప్రీవియస్ సిజేరియన్ అయినా కూడా చేయవచ్చును. ఎక్కువ రిస్క్ మాత్రం బేబీకి తీసుకోకూడదు. అందుగురించి మేము ఇక్కడ లేబర్ రూమ్కి వచ్చే ముందే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అమ్మ నీకు ప్రీవియస్ సిజేరియన్ అయింది, కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఎంతవరకు అయితే తల్లి బిడ్డ సురక్షితంగా ఉంటారో అంతవరకు చూసి నార్మల్ డెలివరీస్ చేస్తాం. సో ఒక డెలివరీస్ అనే కాదు, అంకురాలో లాప్రోస్కోపీ సర్జరీస్ కానీ అంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, అది ఏదన్నా అవ్వచ్చు, మెనిస్ట్రల్ ప్రాబ్లం అవ్వచ్చు, వేరే గైనిక్ ప్రాబ్లం అవ్వచ్చు, గడ్డలు అవ్వచ్చు, లేదా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే కొన్ని రకాలటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఏ ప్రాబ్లం అయినా సరే అన్ని రకాలు అంటే కౌమార దశ నుంచి మెనోపాజ్ వచ్చే వరకు కూడా సెపరేట్గా క్లినిక్స్ అంటూ ఉంటాయి. బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ క్లినిక్స్ అంటే వాళ్ళకి అంతకుముందే పిల్లలు కడుపులో గర్భస్థ శిశువులు చనిపోవటం కానీ మాటికి మాటికి ప్రెగ్నెన్సీస్ పోవటం, 5వ నెలలో 6వ నెలలో గర్భస్రావం జరగటం, ఇలాంటి వాటికి ప్రత్యేకమైన ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. అబ్డోమినల్ సర్కిలాజ్ అని చెప్పి వాళ్ళని అంటే ఆ గర్భస్థ శిశువు 4వ మాసం 5వ మాసంలో పడిపోకుండా కాపాడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్స్ కూడా నేను 25 ఏళ్ల నుంచి చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మామూలుగా పద్ధతుల్లో కాకుండా కొంచెం స్పెషల్ పద్ధతుల్లో ఈ ఆపరేషన్లు చేస్తా. సో ఒక స్త్రీకి తన మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా మెనోపాజ్ అయ్యే వరకు వచ్చే వివిధ దశల్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది ట్రీట్మెంట్. అంతేకాకుండా మరీ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే ఎక్కువ ఖర్చులు కూడా ఇక్కడ ఉండదు. అంటే అలా కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ అంకుర హాస్పిటల్లో తక్కువ ధరలు ఉంటాయి.